మాస్టర్ తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మందా కృష్ణమాది గారు ఈ అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసిన దాన్ని మేము మనసులో పెట్టుకుంటామని అంటున్నారండి ఆయన. అంటే అనితి గారి విషయంలో ఇది మనసులో పెట్టుకోవడానికి అంటే ఏంటి, అసలు ఏం జరిగిందంటారు? దుర్గా ప్రసాద్ గారు, గత 151 మంది ఎమ్మెల్యే ఇచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని 11 స్థానాలకి ప్రజలు కూర్చోబెట్టారు. అనూహ్యంగా 164 స్థానాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఎందుకు ఇచ్చారు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ ప్రజలు చాలా ఖచ్చితం కోపంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భయంతో, మళ్ళీ వస్తే ఏం జరుగుతుందని భయంతో ఓటేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వచ్చింది 4 నెలలు దాటిన తర్వాత కూడా చాలా మంది మీలాంటి మీడియా వారు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా, గత 5 సంవత్సరాల్లో అంత రిచ్ పోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటే వాళ్ళందరూ చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు అనేటువంటి మాటలు బయటికి బాహాటంగానే బయటకు వస్తున్నాయి. సరే, వ్యవస్థలో ఉన్నటువంటి లోపం గురించే మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ కులం మతం ప్రాంతం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్ష విధించాల్సిందే. మీరు ఇంకా ఎందుకు నిర్లిప్తగా ఉన్నారు, ఇంకా దౌర్జన్యాలు అయ్యి జరుగుతుంటే, లేకపోతే బాహాటంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి విమర్శలు చేస్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేము అన్యాయంగా కక్ష ధోరణి చర్యలు తీసుకోమని మేము చెప్పట్లా, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ, నేను కానీ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటే మాత్రం చాలా వేరేగా ఉంటుంది వ్యవహారం అనే మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలకు కూడా అనితి గారు రెస్పాండ్ అయ్యారు. ఒక సీఎం గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వారికి ఆ హక్కు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ విషయాలన్నీ కూడా మేము పరిగణనలో తీసుకుని ఖచ్చితంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు మేము సరి చేస్తాం. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మంది ఇంకా నిద్రావస్థలో ఉన్నారు, వాళ్ళందరూ మొత్తం వదులుతామని చెప్పి ఆవిడ కూడా మాట్లాడింది. ఓకే, నిన్నే డీజీపీ గారు కూడా మాట్లాడతా, గత 5 సంవత్సరాల్లో ఎంపీ రఘురామకృష్ణ, అప్పట్లో రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా హింసించారో తీసుకెళ్లే ఆ విషయం కావచ్చు, లేకపోతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక కేసు కూడా పెట్టకపోవడం, ఇవన్నీ మా పోలీస్ వ్యవస్థలో లోపాలు అని చెప్పేసి ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఆయనే మాట్లాడారు. సరే, నిన్న ఏదో మందకృష్ణవాది గారు ఆంధ్రప్రదేశ్ రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవడం, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ గురించి త్వరగా అమలు చేయాలనే విధానంతో మాట్లాడడానికి వచ్చారని చెప్పారు అన్నారు. బయటకు వచ్చిన తర్వాత వ్యవహారాలు మాట్లాడతా ఏదన్నా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడాలి, కానీ ఇలా బయటకు వచ్చి ఇలా మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు మా మాదిగ బిడ్డ అనితి గారిని అవమానించినట్టుగా ఉంది, ఈ విషయాన్ని మేము మనసులో పెట్టుకుంటామని అన్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఏదో పలానా కులం ఓట్లు వస్తాయనో, లేకపోతే కులం ఓట్లు దూరం అవుతాయనో, పలానా మతం ఓట్లు దగ్గర అవుతాయనో, పలానా మతం ఓట్లు దూరం అవుతాయని చెప్పి రాజకీయాలు చేయడైనా, మీకు గుర్తుండే ఉంటది గత ఎలక్షన్స్ లో కూడా ఆవిడ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా పెద్దన్న పాత్ర పోషించండి అన్న మాట మాట్లాడారు. ఆయన వెనకాలకున్న వాళ్ళందరినీ ఎదుర పెట్టండి, మనం పెద్దన్న పాత్ర పోషించండి అన్న మాట మాట్లాడారు. అదే సందర్భంలో ఆయన రాజకీయ ఈ గమ్యంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సనాతన ధర్మం మీద కూడా మాట్లాడితే చాలా మంది కొన్ని వర్గాలు వ్యతిరేకమవుతాయని మాట్లాడారు. ఆయన దీని అంటే పలానా మతం పలానా కులమాన కాకుండా దీంట్లో వాస్తవం ఉందా లేదా అంతవరకు ఆయన ఇదవుతారండి. అంతకుమించి ఈ వ్యాఖ్యలు చేయడం వలన అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎంత నష్టమో లాభ నష్టాలు ఆలోచించి రాజకీయాలు చేయడైనా. సరే, మందకృష్ణమాది గారికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా చేయించుకోవాలంటే ప్రేమతో చేయించుకోవాలి తప్ప భయపెట్టో, బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో రాజకీయాలు చేద్దామంటే ఎక్కడైనా చెల్లుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెల్లదు. ఆ ఉడత ఊపులు లక్ష్యడైనా మరోసారి చెప్తున్నాను మీకు, ఆ ఉడత ఊపులను అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన దృష్టి రాష్ట్రం తిరిగి గాల్లో పడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏదైనా దుర్గా ప్రసాద్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే తన పార్టీ అధికారంలో రావాలో, తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు తప్ప ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎవరో కోరుకోడు. కానీ దానికి అతీతంగా రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజున అంత అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఈ రోజు ఆ తర్వాత అదే సీట్లు సర్దుబాట్ల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను తగ్గి
అందరూ నెగ్గించాడు ఆయన. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అంటే ఎక్కడ తగ్గాలో ఆయన తెలుసు, ఎక్కడ నగ్గాలో ఆయన తెలుసు. ఆ విధమైనటువంటి చేసుకుంటా వస్తా, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఒకే కాన్సెప్ట్ తో ఆయన వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే లోపాలు జరిగినాయో ఆ లోపాలు మళ్ళీ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ప్రజలు మనకి ఎందుకు ఓటేశారో ఆ ఓటేసిన విధానానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి మంద కృష్ణమాదిక గారికి ఏంటి, మరి ఆయనకు వచ్చిన బాధ ఏంటి మనకు అర్థం. ఇక్కడ కులం ఎక్కడ వచ్చిందండి? అవునండి. ఇప్పుడు అనిత గారు ఉన్నారు, ఆమె 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి హోమ్ మినిస్టర్. మాదిక కులానికి హోమ్ మినిస్టర్ కాదు. ఇప్పుడు ఆవిడ చెప్పమనండి బయటకు వచ్చి, నేను మాదికలకు మాత్రం హోమ్ మినిస్టర్ చెప్పమనండి. చెప్పగలరా? చెప్పదా? ఆమె తెలుసు కదా జరిగిన, ఆమె కూడా ఎన్నో మానసికంగా ఎన్నో రకంగానటువంటి ఇబ్బందులు పడింది గత ప్రభుత్వంలో. అవునండి. ఆవిడ మీద ఎన్నో పోస్టులు పెట్టి నానా హింస చేసినటువంటి వరాలవేంద్రని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఇప్పుడు ఎవరంటే ఈ ఆవిడ బాధితురాలే. అదే, ఆవిడ బాధితురాలే. ఆవిడకి తెలుసు ఇక్కడ కులం అనే సమస్య ఎందుకు వచ్చింది. మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే ఆయన కుల నాయకుడు, తప్పులేదు. ఆయన కులం గురించి, కులాన్ని జరిగే అన్యాయం గురించి పోరాడుతున్నారో, పోరాడేటువంటి విషయంలో మళ్ళాంటి వాళ్ళ మద్దతు కూడా ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో కులం మీద ఆధారపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. అవునండి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన కమ్మ కులానికి ఏమి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు. అన్ని కులాలు కావాలనుకున్నాయి కాబట్టి వీరు అధికారంలోకి వచ్చారు. ఈయన మందకృష్ణ గారు ఆయన కులం గురించి పోరాటం తప్పులేదు. మాట్లాడితే మేము అంబేద్కర్ గారిని దేవుడిగా కొలుస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం మాకు పవిత్ర గ్రంథం అంటారు కదా. అంబేద్కర్ కోరుకున్నది ఏంటి? కులరహిత సమాజం. కులరహిత సమాజం కావాలనుకున్నటువంటి అంబేద్కర్ గారు దేవుడిగా కొలిచేటువంటి వ్యక్తులు మరి కులానికి ఒక ప్రాతినిధ్యంతో వహిస్తా వహించారు. మళ్ళీ ఈ విధంగా కుల చిచ్చు పెట్టడానికి గత 5 సంవత్సరాల్లో జరిగింది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీసి రాజకీయం చేశారు. నేను అనుకోటువంటి మంద కృష్ణమాధ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారేమో అని. అంటే నేను అంటే యాక్చువల్ గా ఆయన మంచి వ్యక్తి అని ఒక కులం గురించి గత 3 దశాబ్దాలుగా పోరాడుతున్నాడు. సరే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పోరాటాన్ని కూడా గుర్తించింది, కౌగులించుకుని కూడా పాపం మోదీ గారు హర్షం వ్యక్తం చేస్తా ఆయనకి తగ్గట్టుగా అనుకూలంగా చేశారు. నేనంటుంది ఏదైనా లోపాలు ఉంటే లోపాలు సరి చేసుకోమని చెప్పచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పులు ఉంటే ఎత్తి చూపండి, తప్పులేదు, ఎవరికైనా ఆ హక్కు ఉంది. అంతేగాని నా కులం అంటే, మరి గత 5 సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమంది దళితులు అన్యాయంగా చనిపోయారంటే, ఎంతమందికి అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు దళితులతోటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎప్పటి మందకృష్ణమాదిగా ఆ రోజు రావాలి కదా, తన తోటి దళితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇక్కడ హత్యలు జరుగుతున్నప్పుడు వచ్చి ఈ రోజున రెండు మీద కూర్చొని ధర్నా చేశాడా, ఒక నిరసన వ్యక్తం చేశాడా? మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మాటలకే అందు కూడా అనిత గారు కూడా అంగీకరించారు. ఆమె పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు స్వాగతించారు. మరి నా మాదిగ బిడ్డ అనేటువంటి మాటలు మాట్లాడితే తప్పు కులంతో సంబంధం ఉండదండి. తప్పు ఎవరు చేసినా తప్పే, మంచి ఎవరు చేసినా మంచి, దానికి కులం మతం ప్రాంతం ఏముంది? అది ఆ విధంగా చేసేటువంటి ఇప్పుడు ఒక కుటుంబ ప్రభుత్వం మళ్ళీ వ్యవస్థలు నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కులాల మతాల ప్రాంతాలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా శిక్షించండి అనే మాట మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీలో వ్యక్తులు తప్పు చేసినా ఉపేక్షించొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అన్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు మళ్ళీ చేయొద్దని పోలీసు వ్యవస్థని హెచ్చరించారు. మీరు ఆ మత్తు నుంచి బయటకు రండి, ప్రభుత్వానికి అనుకూలంగా కాదు ప్రజలకు అనుకూలంగా మీరు పనిచేయాలి అనేటువంటి భావ్యక్తీకరణలు చేశారు. దాంట్లో ఎక్కడ కులం వచ్చింది? అంటుంది మంద కృష్ణమాది గారు, మీరు ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించండి. అవసరం లేని చోట స్పందించి మీకు ఉన్నటువంటి కనీసం ఆ గౌరవం కూడా పోగొట్టుకోవద్దు అని అంటుంది. మరోసారి చెప్తున్నా, మీ హెచ్చరికలు లేకపోతే బెదిరింపులు మనసులో పెట్టుకుంటారు, లేకపోతే మీకు ఎక్కడ మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి. మాకు ఊడింది ఏముండదు, ఆయనకి అతీతుడు అనమాట. మాకు అదే అంటారు, మాకు ఊడింది ఏముండదు. ప్రజలు హర్షించారు, మమ్మల్ని మాకు అధికారం ఇచ్చారు, మేము న్యాయబద్ధంగా చేయకపోతే ప్రజలు శిక్షిస్తారు. ప్రజలు న్యాయం నేతలు మీరు కాదు, మిమ్మల్ని కూర్చోబెట్టింది కాబట్టి ఇప్పటికైనా ఆ ఉడత ఊపులు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడైనా చేయండి. ఏ రాజకీయ నాయకుల దగ్గర ఓహో ఈ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతను ఏమన్నా అంటే ఆ వర్గ ఓట్లు మాకు పడవ అనేటువంటి ఆలోచనతో కుల రాజకీయాలు చేస్తారు కొంతమంది, వాళ్ళ దగ్గర చేయండి తప్ప మా దగ్గర కాదు. అందులోని పవన్ కళ్యాణ్ దగ్గర అసలే వద్దని చెప్పి మరోసారి వినిపిస్తున్నా. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.